హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మీ అందరు బాగుండాలి. మీ అందరు బాగున్నట్టయితే మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. లేకున్నాడు నాయన, పనికోయినాడు. చాలా బాగున్నాం. ఇవాళ అయితే ఇంకా చిన్నోడి అన్నప్రాసన్న నాకైతే ఇంకొకటే రోజు ఉందన్నమాట. మామ అయితే రాలేడు, ఇంకొకటే రోజు ఉంది. ఈరోజు అయితే బయటికి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము అన్నప్రసన్న కోసం. ఇంకా వెండి గిన్నె, గ్లాసు, స్పూను, ఇంకా కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయితే తీసుకోవడానికి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. నౌపేటలో మాకు నౌపేట దగ్గర అనమాట. మామనారంటే చాలా దూరం అవుతుంది. ఇక్కడ దగ్గరలోనే ఇంకా వర్షం మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. మళ్ళీ వర్షం కూడా రాగాలి. ఇక్కడే వెళ్ళి తెద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. నేను మా అత్తమ్మ అయితే పోతున్నాం అనమాట. ఏదో ఊరికేంచి వచ్చింది, పోతున్నాం. రాఖీల పండగ కోసం అనేసి వచ్చింది. ఇంకా అలాగే మేము అవన్నీ కొనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మొత్తం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాబు అన్నప్రసన్నకి అయితే వండేనే ఉంది, ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే తప్పకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫైనల్గా అయితే గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. అత్తమ్మని తీసుకొని వచ్చానమాట. అత్తమ్మ వచ్చేసి రాఖీ కట్టడానికి వచ్చింది నాన్నకి. ఇక్కడికి ఇంకా చిన్న బాబుకి అయితే వెండి గ్లాస్, వెండి స్పూను, గిన్నె తీసుకోవడానికి అయితే వచ్చినామన్నమాట. అత్తమ్మ, నేను వచ్చినాం. నాన్న కూడా పనికి వెళ్ళిండు. మూడు తులాలే. ఫైనల్గా ఇవైతే సెలెక్షన్ చేసాము. అన్నీ చూసైతే ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ని? నాలుగు తీసుకోవాలనా, ఐదు తీసుకోవాలనా? ఈ షాప్ అయితే నర్సింహులు వాళ్ళకి తెలుసంట, నౌపేట్లో. ఇది మా ఊరు పక్కన నర్సింహులకు టీషర్ట్ అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చిన. అన్న తెలుసంట, అన్న అయితే ఫోన్ మాట్లాడుతుండు ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది. ఏదో ఒకటి అయితే సెలెక్షన్ చేసి తీసుకొని అయితే వెళ్ళాలి. చూద్దాం ఏది తీసుకుంటా ఏమి. ఇక నువ్వే తెలుసు అంటున్నావు కాబట్టి మంచిది సెలెక్షన్ చేసి అన్న. అవునా? ఇక్కడ వచ్చేసి మామకి టీషర్ట్స్ తీసుకుందాం అనేసి అయితే వచ్చేసాను. మీరు వీడియో చూసారు కదా, మీకు అర్థమైపోయిండొచ్చు. ఈ బ్రదరు నర్సింహులు వాళ్ళ క్లాస్మేట్ అంట, మా వీడియోస్ చూస్తుంటారంట. నేను అక్కడికి వెళ్ళగానే షాక్ అయ్యాను అనమాట. మీ ఆయన నేను ఒకటే క్లాస్మేటు అని చెప్పేసి అయితే అంటే. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నబాబుకి అయితే డ్రెస్ తీసుకుంటున్నాను అన్నప్రసరణ కోసం అయితే. ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ రాఖీలు తీసుకోవాలి. రాఖీలకు అయితే వెళ్తున్నా, ఏదో ఒక షాప్లో తీసుకోవాలి. రాఖీల దగ్గరకు అయితే వచ్చిన, రాఖీలు తీసుకుంటున్నా అనమాట. అత్తమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చినాము. నౌపేట వచ్చినాం అనమాట, ఊర్లో కాదు. ఇదైతే బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తే ఎట్లా ఉన్నాయని. స్వీట్ బాక్స్ వేయడానికి అయితే వెళ్తున్నా స్వీట్ షాప్కి. ఇది వచ్చేసి స్వీట్ షాప్కి అయితే వచ్చేసిన బేకరీ. స్వీట్ బాక్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. స్వీట్ తీసుకొని ఇంకింటికి అయితే వెళ్ళాలి. ఫైనల్గా వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకా మా తమ్ముడు రావడమే అనమాట. రాఖీ పండుగ అయితే స్టార్ట్ చేయాలి అన్న. స్వీట్ బాక్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. బనానా, యాపిల్స్ అయితే తీసుకున్నాను. పండు పట్టుకొని దించిన దించరేగో. ఎవరు? ఆటోలో చాలా రోజులు
ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాం తీసుకొని అయితే ఎట్లా తీసుకున్నాం ఏంది అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి ఫోన్ వచ్చింది అత్తమ్మకి హలో చూడండి వెండి గ్లాస్ స్పూన్ కటోరా ఇద్దియాతమ్మ ఎవరు ఫ్లవర్స్ బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను మీకు ఏడున్నారంటనే మా చిన్న అత్తమ్మలు వస్తున్నారంట చూపి అది ఎండివి చిన్న చిన్న కటోరీ చిన్న కటోరీ ఎంత చిన్నగా ఉంది చూడివి చిన్న స్పూన్ అయితే మస్తుంది చిన్నగా ఈ ఫ్లవర్స్ గావి బంతిపూలు ఇవేమో ఫ్రూట్స్ యాపిల్స్ ఉన్నాయి అనుకుంటున్నా ఇవి గులాబీ ఇప్పుడు ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి డెకరేషన్ చేసుకోవాలి సింపుల్ గా అయితే అరటి పండ్లు యాపిల్ పండ్లు ఇక డెకరేషన్ కోసం అయితే ఇగో మామిడాకులు అయితే తీసుకొచ్చిన ఇప్పుడు ప్రిపరేషన్ ఎట్లా చేయాలి ఏంది అనేది అయితే స్టార్ట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంత పని ఉంది మామ అయితే ఇంకా రాలేడు ఈ డెకరేషన్ కూడా చేసుకోవాలన్నమాట ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు కూడా సింపుల్ గా ఎట్లా చేయాలి అనేది అయితే చూపిస్తాను తింటుందా కి పాపా తినిపెట్టు తింటుందిరు కి పాపా తింటుందిరు ఫైనల్ గా అయితే వీడియో చూసారు కదా ఎలా వచ్చిందో మొత్తం డెకరేషన్ చేసేటప్పుడు ప్రతిదీ షూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా చెల్లెలేదు మామ లేడు షూట్ చేయడానికి ఎవ్వరు లేరు ఇంకా చిన్న బాబు ఏడుస్తుంటాడు కదా అలా అని చెప్పేసి అయితే మొత్తం వీడియో అయితే తీయలేదు ఫైనల్ గా అయితే అన్నప్రాసన్న కోసం అయితే డెకరేషన్ అలా ప్రిపేర్ చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ మా అత్తయ్య రావడం వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట అప్పుడే ఆ 3 డేస్ నుంచే నాన్నకు ఫుల్ హెవీగా వర్క్ ఉండడం ఇంకా అమ్మ పొలం దగ్గరికి అలా వెళ్ళడం ఇంకా అస్సలు ఎట్లా జరుగుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను కాకపోతే మొత్తం అయితే హ్యాపీగా జరిగిపోయింది అది మా అత్తమ్మ రావడం వల్లనే అని చెప్తా నేనైతే ఇంకా తను నాన్న కోసం రాఖీ కట్టడం కోసం అయితే వచ్చేసింది ఇంకా తను రావడం వల్ల తనని తీసుకొని నేను నవపేటకి వెళ్ళి అన్నీ నాకు కావాల్సినవి తీసుకొని వచ్చి బాబుకి డ్రెస్ ఇంకా మామకి తీసుకొని వచ్చి అంత హ్యాపీగా అయితే జరిగిపోయింది ఆ రోజే వీడియో పెడదాం అనుకున్నా ఇంకా కొంచెం ఫుల్ అంటే ఫుల్ బిజీ అయిపోయాం ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ పండగ ఆ రోజే అన్నప్రాసన్న రెండో ఒకటే రోజు రావడంతో ఇంకా ఏది అప్లోడ్ చేయలేకపోయినా ప్రతి ఒక్క వీడియో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది అందరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను ఎలా చేశాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి ముందు రోజు అయితే అనేసి మాత్రమే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మామ ఉంటే ఇంకా బాగా జరుపుకునే వాళ్ళమేమో అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ మామ వస్తే నాకు కొంచెం యూజ్ అవుతుండే ప్రతిదీ ఇంకా తను చేస్తుండే ఇంకా బాబు అయితే బాగా ఏడ్చాడు అసలు ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ నేను అట్లా డెకరేషన్ అలా ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మొత్తానికి ఫైనల్గా అయితే హ్యాపీగా జరిగిపోయింది మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే ఆ డెకరేషన్ చేసేటప్పుడు కిట్టుగాడు చేసి నల్లరి బాబోయ్ అది వీడియో షూట్ చేస్తే మస్తు ఉంటుండే కానీ ఇంకా తీయలేకపోయాను ఫైనల్గా అయితే మొత్తానికి వీడియో అయితే ఇది నెక్స్ట్ అన్నప్రాసన్న వీడియో రాఖీ పౌర్ణమి వీడియో సూపర్ అంటే సూపర్గా వచ్చాయి అన్నీ అవైతే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇది వీడియో నెక్స్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్ ఉంటాయి ఖచ్చితంగా చూడండి ఓకేనా మరి బాయ్.